వచ్చిన ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, మీరందరూ ఓటు దేనికి వేస్తారు? గట్టిగా చూస్తున్నారే. మాది ఎందుకంటే మాది తీరకంద్రిగా ఎస్టీ కాలనీ గ్రామం. మా గ్రామానికి ఎవరు గాని పట్టించుకోవడం లేదు. ఎందువల్ల పట్టించుకోవడం లేదు? మాకు తెలుగుదేశం పార్టీ వచ్చినాక పుత్తూరు మండలం అధ్యక్షులు ఎంపీపీ గారు భానుప్రకాష్ బుద్ధికృష్ణ కొడుకు వచ్చినాక మాకు సిమెంట్ రోడ్లు, లైట్లు అయితేమి, హౌసింగ్ ఇన్ పక్క హౌసింగ్ ఇన్లు అయితేమి, పింఛన్లు అయితేమి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు అన్ని మాకు సహాయం దగ్గరుండి చేపిస్తా అన్నారు. అందుకు మా ఓటు తెలుగుదేశానికి వేస్తాం. మీ ఎమ్మెల్యే రోజా కదా, రోజా కదా ఏం చేసింది? రోజా గెలిపించినాం కానీ మా ఊరికి వచ్చి, మా ఊరు పక్కన వచ్చి కానీ చూడలేదు. మా ఊరు ఏమి కానీ పట్టించుకోవడమే లేదు. మాకు ఏం ఒక పనులు కానీ చేయడమే లేదు. ఈ రోడ్లు నేర్పించింది ఎవరు? మాకు తెలుగుదేశం పార్టీ తరఫున నేర్పించారు. తెలుగుదేశం పార్టీ తరఫున నేర్పించారు. రోజా మీ ఊరు రాలేదు? మళ్ళీ మా ఊరికి గెలిచిందే గానీ ఒకసారి గానీ మా ఊరు దగ్గర రాలేదు. మా ఊరు మొహాలు చూడలేదు, మా ఊరు దగ్గరికి రాలేదు. ఊరు రాలేదు రోజా? ఎలక్షన్ అప్పుడు వచ్చిందా? ఎలక్షన్ అప్పుడు వచ్చింది, ప్రచారానికి అయితే వచ్చింది, రెండు సార్లు వచ్చింది. మళ్ళీ ఏ పక్కండారో ఏమని కూడా పట్టించుకోవడమే లేదు. మరి అప్పుడు రోజా ఓట్లు రోజా కేసారా, తెలుగుదేశం కేసారా? అప్పుడు మేము అప్పుడు ఆమె కేసు గెలిపించుకున్నాం చేస్తారని, కానీ మాకు చేయడంలా, మాకు ఇప్పుడు ఎవరైతే సహాయం చేస్తా అన్నారో వాళ్ళకి వేసి మేము గెలిపించుకుంటాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గెయ్యరా? ఎందుకు గెయ్యరు? మమ్మల్ని మాకు ఎవరైతే మాకు సహాయం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారైతే మాకు పింఛన్లు ఇస్తున్నారు, పసుపు కుంకుమ చంద్రన్న మాకు పసుపు కుంకుమ ఇస్తా అన్నారు, అన్ని ఆదుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి వేసి చంద్రబాబు నాయుడునే గెలిపించుకుంటాం. పదివేలు వేస్తున్నారు సార్, మాకు పసుపు మాకు అందమును మా తల్లి చెప్పాలని అందం రాయన అసలు పసుపుంటే మా ఇంట్లో ఇప్పుడు అందమ్డే అయినా. ఇప్పుడు రెండు మాసాలు పసుపు వేస్తున్నారు కదా సార్, మాకు పింఛన్ లేనప్పుడు పింఛన్ ఇస్తున్నారు, ఎంత 200 ఇస్తున్నారు సార్, మళ్ళీ 1000 రూపాయలు, ఇప్పుడు 3000 ఇచ్చినారు సార్. రెండు నెలలే 2000 ఇస్తున్నారు. ఊర్లో వస్తున్నారు పింఛన్ పదహైదు మందికి ఇస్తున్నారు మా ఊర్లో పింఛన్. ఊర్లో ఎంతమంది ఉన్నారు మొత్తం? మొత్తం 15 మందికి ఇస్తున్నారు పింఛన్. మొత్తం జనాభా మొత్తం జనాభా వచ్చి 150 మంది. 15 మందికి ఇస్తున్నారు. 50 దాటిన వాళ్ళకి కూడా ఆయన చంద్రబాబు నాయుడు 50 ఏండ్లు ఉన్న వాళ్ళకి కూడా గుర్తించి, మా వాళ్ళు ఎస్టీ వాళ్ళు పేదవాళ్ళు అనేసి అని గుర్తించి మా వాళ్ళకి కూడా 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చేలాగా మంజూరు చేసిన దానికి ఆయన క్లాప్స్ కొడుతూ ఆయనకి సైకిల్ గుర్తుకే ఓటేసి ఆయన గెలిపిస్తామనేసి మాటిస్తాను. ఇంటి స్థలాలు లేకపోయినా గానీ మాకు హౌసింగ్ ఇన్లు 23 ఇన్లు శాంక్షన్ పెట్టించాం. హౌసింగ్ ఇన్లు లేకపోయినా కూడా హౌసింగ్ ఇన్లు శాంక్షన్ పెట్టించి పట్టాలు, మన జన్మభూమి కార్యక్రమంలో పట్టాలు ఇచ్చి పట్టాలు గానీ ఇచ్చినారు, మాకు ఇప్పించినారు. అటు మీ ఇంటి మర్చిపోకుండా మేము చేసి మా ఊరికి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేయలేదు. మాకు ఆయన గుర్తించి మేము మా వాళ్ళు పేదవాళ్ళు గుర్తించి చేస్తున్నారు కాబట్టి ఆయన్నే గుర్తించుకొని మేము ఆయన ఓటు వేసి గెలిపిస్తాం. మేము ఆయన్నే గెలిపించుకుంటాం సార్. గెలిపించుకుంటున్నారు సరే, నేను అడుగుతుంది ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఓటు ఎందుకు అయ్యారు? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళు ఎమ్మెల్యే ఆర్కే రోజా గెలిచినారు, మా ఊరికి వచ్చి ఏం పట్టించుకోవడం చేయడం లేదు. ఇప్పుడు వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకుని డబ్బులంతా తీసుకొని ఆయన జైలుకి పోయి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి ఇంక మేము ఆయన్ని ఓటేసి ఆయన గెలిపించుకోవాలి. ఎవరు జైలుకి పోయింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పక్కన పెట్టి ఆస్తులన్నీ అమ్ముకొని చేసుకొని చేసుకున్నాడు కాబట్టి ఇంకా మనం ఓటేసాయని గెలిపించి చేసుకున్నా గానీ దేశాన్ని కూడా అమ్ముకొని కూడా తినేస్తాడు ఆయన. ఆయన్ని మేము ప్రజలు నమ్మదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడికి వేసి మేము గెలిపించుకోదలుచుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గానీ ఎందుకంటే చంద్రబాబు వాళ్ళన్న చిరంజీవి వచ్చినారు కదా, చిరంజీవి వచ్చినారు మేము ఇది చేస్తాం అన్ని చేస్తాం అని గెలుచుకున్నాడు తిరుపతిలో, మళ్ళీ ఏమైనాడో తెలియదు. ఇప్పుడు అలాగే వాళ్ళు సినిమా నటులు వాళ్ళు వస్తామని చేస్తారు, వాళ్ళు నటించే దాంట్లో ఆడు చూసి నటించుకోగలుగుతారా, ప్రజల్ని చూడగలుగుతారా? వాళ్ళ రోజు గెలిపించుకున్నారు మరి మేము మాకు ఏదో తెలుసుకుని గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు అన్ని జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అన్న మాకు అన్ని ఇల్లులు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, చేస్తా ఉన్నాడు, రోడ్లు అవన్నీ చేస్తా ఉన్నారు కాబట్టి సమానం మాట ఇప్పుడు చేస్తాడు కాబట్టి మేము ఆయన్నే నిర్ణయించుకున్నాము, ఆయనకే ఓటేస్తాము, తెలుగుదేశాన్ని గెలిపిస్తాము సైకిల్ గుర్తు. ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం వస్తాడా నెక్స్ట్? వస్తాడు సార్, ఆ మధ్యలో మేము పెట్టుకోవడం వస్తాడు, వస్తారు రాకుండా పోరు, వస్తారు. మేమందరం ఒకే దేవుళ్ళు ఉన్నాం కదా, ఊరికి మాకు సంబంధం లేదు.
ఆయన అంటే ఆయన మాకు అందమ్ముల్లాగా పసుపు కుంకాలు ఇచ్చినారంటే అందమ్ముల్లాగానే సమానం. చంద్రబాబు నాయుడుకి ఓటేస్తా ఉంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఓటుకి 5,000 10,000 ఇస్తా అంటే మేము వేయం 10,000. ఇవన్నీ వేసినప్పుడు మేము ఈ మీలు గుర్తు పెట్టుకోవాలి. కరెంటు గా లేకుండా బల్బులు లేకుండా ఉన్నాయి. అడ్మిన్ వాళ్ళు గుర్తు పెట్టుకుంటే వీళ్ళు వచ్చి 5,000 ఇస్తామంటే వీళ్ళు గుర్తు పెట్టుకుంటాం సార్. వీళ్ళు ఇస్తారు మళ్ళీ మధ్యలో మళ్ళీ ఓలు పట్టుకో సైలెంట్ గా అయిపోతారు. మళ్ళీ మమ్మల్ని ఎవరు సార్ చూసేదే చంద్రబాబు ఇచ్చి పసుపుకాయలు డబ్బులు ఇచ్చి పింఛన్లు ఇచ్చి కాపాడుతున్నారు. వాళ్ళకి చెయ్యాలన్నా ఎప్పుడో ఏదో అంత ఇచ్చేసమ్మా అంత లేదు. మేము చంద్రబాబు నాయుడికే వేస్తాం, సైకిల్ గుర్తు గెలిపిస్తాం.